मानम हित्वा प्रियो भवति मानम हित्वा प्रियो भवति क्रोधम हित्वा न शोचति कामं हित्वार्थवान् भवति लोभं हित्वा सुखी भवति लोभं हित्वा सुखी भवति मानं हित्वा सुखी भवति प्रेम स्वरूपులారు ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు సో ఫార్ వన్ ఇస్ ఈగోయిస్టిక్ హి విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రాపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా ఈ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు వైఫ్ అండ్ ది సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్ ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు So long there is ego in you, you can never attain bliss at any time. Kanuka manavudu modalu ahankaramunu nasimpa chesukovali. Therefore man must kill this ego in the first instance. Krodham hitva nasochati. Krodham undinanta varaku kudanu itaniki aanandam aneetundi labhinchadu. You cannot be happy so long there is anger in you. ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే. You are bound to be miserable so long you are angry. ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నో అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు. The day you give up this anger, you will experience happiness. కామం హిత్వార్థవాన్ భవతి వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు సో లాంగ్ ద డిజైర్స్ ఇన్ఫినిట్ ఇన్ యూ యూ కెనాట్ థింక్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఎట్ ఎనీ మోమెంట్ ఏనాడు మానవుడు వాంఛలను వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి The day you give up desires, all forms of wealth will follow you. Lobham hitva sukhi bhavati. Lobham undinanta varaku manavuniki sukham aneetundi kanipinchadu. So long there is greed in you, you don't find any happiness in your life. Enaadu lobhamunu duram gaavinchukunnu aanaade manavudu సర్వ సుఖములను అనుభవిస్తాడు ద డే యు గివ్ అప్ దిస్ మైజర్లీనెస్ యు విల్ బి హ్యాపీ ప్రేమ స్వరూపులార ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ ప్రపంచమంతా ఇప్పుడును అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది ద హోల్ వరల్డ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్ అణువు కంటెను సుచోయి అణువు ఆగుచు ఘనము కంటేను చూలమై ఘనము అగుచు ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము ది ప్రైమరీ రీజన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ దిస్ ద మైటియెస్ట్ ద బిగ్గెస్ట్ టు ద బిగ్ అండ్ ద స్మాలెస్ట్ టు ది స్మాల్ ఈవెన్ ఎన్ ఆటమ్ ఎవ్రీథింగ్ సెంటర్స్ రౌండ్ దిస్ అటామిక్ పవర్ అణువుయే ఆత్మ ఆత్మనే అణువు అవును
It is Atma the Spirit that is the atom and vice versa. Kanuka ee anushakti yokka shakti evaru kodanu gurtinchukonaleru. No one can actually estimate the power of an atom. Anu anaga shakti sekamla yokka samuhame. Atom is the combination of so many rays of power, energy. Palike paluku, chuche chupu, vineetvanti chevulu, shabdamu, nadache nadaka, sarvamu kudanu anuswarupamainatvanti yokka shaktiye. It is atomic power that lies behind in the words that we utter, the looks and glances, our walking and also our listening. Prati prani yokka chalanam kudanu anu yokka samuhame. Every movement of every living creature is on based on this atomic power. Yedi anubhavinchina kudanu anubhi yokka prabhavame. It is only the effect of the atomic power that gives us the experience. Ee satyanni ee naati scientistlu 1000 samvatsaram tarvata dinni telusukogaligaru. Scientists could know this truth after the lapse of 1000 years. ఈ యొక్క అణువు యొక్క శక్తిని గుర్తించడానికి సైంటిస్ట్ కు 1000 సంవత్సరములు కాలం పట్టింది. Scientists took roughly about 1000 years to know the power, atomic power. కానీ ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు. A long back, Prahlada, the tiny thought, a student could know the atomic power. ఇందుకలడందు లేదని సందేహము లేదు. వలదు సర్వచక్రోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు. ప్రహ్లాద్ డిసైడెడ్ అండ్ డిక్లేర్డ్ నెవర్ డౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు సర్చ్ యు ఫైండ్ ద డివినిటీ. ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కానీ ఎట్టి పరిశీలనలు కానీ సలుపలేదు. ప్రహ్లాద్ డిడ్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ nor made any observation. Nirmala nischalamainatundi chittamunaku sarvamu satya swarupame gocharistu untadi. In fact, the heart that is pure, steady, unpolluted will have the experience of truth. Anuvu kantenu suchumai anuvu yaguchu, smaller than that of an atom. Ganamu kantenu ghanamayi taanu veliyu, he shines more brilliantly than the almighty things. Atmaye anuvu, anuviye atmayagunu. Atom is Atma. Atma is an atom. Itta satyanni gurtinchinatvanti okka vidyarthi baludu prahladudu. Prahlada is such a student who understood this truth. Dinini aadharam cheskunna prapanchamantayi kudanu daivamayame, daiva swaroopame. Based on this principle, we can say the whole world, the cosmos, is basically divine. Prati padarthamulandu kudanu anu yokka shaktiye ప్రచరిస్తూ ఉంటుండాలి. ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యు ఫైండ్ అటామిక్ పవర్. ఈ అణువు లేనటువంటి వస్తువు కానీ, అణువు లేనటువంటి స్థానము కానీ, అణువు కానటువంటి రూపము కానీ ఎక్కడ కూడా మనకు కానరాదు. దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్, దేర్ ఇస్ నో ఫార్మ్ వేర్ దేర్ ఆర్ నో ఆటమ్స్. సమస్త పదార్థములు కూడా అణుస్వరూపమే. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ జస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆటమ్. సమస్త శక్తులు కూడా అణుస్వరూపములే. All powers reflect the atom. ee bhoomi antai kudanu kevalam anumayamainatundi swaroopame. The entire earth is full of atoms. ee jagattunandu prati vyakti kudanu oka vidhamainatundi oka chinna generator e. In this world every individual is a generator. itani endunnatundi oka ayaskantame vidyut shaktiga maarutu untunnadi. The magnet in him transforms into electricity. ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు. Because of the electricity latent in man, he is able to speak, move, listen and see. ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే. In fact, the heart of every man is the source of a radio. ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే. ది ఎనర్జీ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇస్ దట్ ఆఫ్ ఎన్ అటామిక్ పవర్. ఇది కాంతి కిరణములే. దే ఆర్ లైట్ రేస్. ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
Because of light rays, we find this magnetic principle increasing. దీనిని పరిష్కరించుకుని ఐన్స్టీన్ బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్ మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు. Decided matter and energy are one and the same. ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతయకుడు బ్రహ్మమయమే. Based on the experiments of scientists, we can say that the entire universe is divine. కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులు అంతా కూడా బ్రహ్మమయము అన్నారు. It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman. కనుకన్న సైంట్ చెప్పినటువంటిది, సైన్స్ చెప్పినటువంటిది, సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే. In fact, verily it is one and the same, that of the scientist and also the saint. ఇక్కడ గణపతి అనే పదం ఉంటుండాలి. Here we have this word గణపతి. గా అనగా బుద్ధి. గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్. నా అనగా జ్ఞానము. నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్ అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి. గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే. Acquisition of knowledge and wisdom amounts to worship of ganapati. గణపతి కూడాను శక్తి సకలములే. గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ. ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati. Intiye kaaka. Not only this. Samasta ganamulu kudanu taanu adhipati ayinatundi vaadu kanaka Ganapati ani kudanu peru vachindi. Since he is the master of all ganas, he is called Ganapati. Samasta shaktulu kudanu taanu adhipati ayinatundi vaadu. He is the master of all faculties. Idanne maroka roopam lopala Vinayaka ani pilustu vacharu. Yes, another name Vinayaka. Itaniki vere nayakudu ledu. He has no master above him. సర్వమునకు నాయకుడు ఇతనే. He is the master of all. ఇతన్ని మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు. He has another name, విఘ్నేశ్వర. అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు. He is the master of all forms of wealth. సకల ఐశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర is the very embodiment of all forms of wealth. ఈ విధమైన యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్ని కూడా ఆటం యొక్క శక్తి స్వరూపంలే. When we understand the inner significance like that, we'll understand that everything is atomic power. ఏమిటి ఈ సకలేశ్వర్యము? What are the forms of wealth? శబ్ద బ్రహ్మము. One that is the sound. చరాచరము. The movement. జ్యోతిర్మయము. Light. విద్యామయము. That of knowledge. అణుమయము. Atom. సర్వము కూడాను ఈ యొక్క ఆటం యొక్క శక్తులే. Everything speaks of this atomic power. జ్యోతిర్మయము. That of light. ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే. ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? వేర్ యు ఫైండ్ దిస్ లైట్? ప్రాణి ఎందుకు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి. లైట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ప్రాణి కనిపించటం లేదు లోకంలో. దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లేటెంట్ ఎలక్ట్రిసిటీ. ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే. దేర్ఫోర్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ క్రీచర్ ఇస్ లైక్ ఎ జనరేటర్. కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ ఎలక్ట్రిసిటీ సెపరేట్లీ. ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే. బాడీ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. ప్రకృతి అయస్కాంత స్వరూపమే. నేచర్ ఇస్ ఎ మ్యాగ్నెట్. అయస్కాంతి నుంచి అయస్కాంతియే వస్తుంది, కానీ మరొక కాంతి రాదు. యూ గెట్ ఓన్లీ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అవుట్ ఆఫ్ ద మ్యాగ్నెట్. అయితే వీటి రూపములు వేరు వేరు కావచ్చును, కానీ శక్తి ఒక్కటే. The forms may vary, but the power is one. Bulbu veligina, fanu tirigina, stove vanta chesina, machine work chesina, current okkate. Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same. Kanuka dinni vidyut shakti anna, kaanta shakti anna, ushna shakti anna, ayaskaanta shakti anna, laser shakti anna. You may call it electricity. Or the energy of the light, or the power of the heat, you may give it any name. Leka oka vidhamainatundi oka divyamainatundi oka prabhavanni gurinchi
ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది. దిస్ ప్రిన్సిపల్, ద డివైన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ మచ్ spoken referred to by this magnetic power. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి. The electricity in every man is viewed as x-rays. దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు. This is called inner reflection being. Of the inner being. Reflection of the పలికే పలుకు, చూచే చూపు, వినే శబ్దము, నడిచే నడక, తినే తిండి, త్రాగే నీరు, అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే. The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only. ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి. There is fire in water, బడభాగ్ని. అది ఏ విద్యుత్ శక్తి? That is electricity in water. ఏ అగ్నిని జలము ఆత్మతగలుగుతుండదో అలాంటి ఆత్మగలిగేటువంటి ఒక జలము నుండి ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి. It is the water that extinguishes fire, but yet there is fire there in water. కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం. So universe is divine. దీనిని పురస్కరించుకునియే వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు. Basing on this, Vedanta says the whole world is divine. Vishwam Vishnumayam Jagattu annaru. The Jagat is of Vishnu. Kanuka Ganapati veru, Vishnu veru, Shivudu veru, Shakti veru, aneetundi manavudu veru, aneetundi bhedamulaku manamu dooram cheyali. We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man. సర్వులు ఎందుకు మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి. ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్. ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరైనటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి. ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్. అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కానీ నివృత్తి యొక్క లక్షణం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రెయిట్. ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకు ప్రసరిస్తూ ఉంటుండాలి. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way. Adiye anusakti. This formless one is atomic power. Ee bhautikamainatundi prakriti shaktini poshinche nimittamai ee anusakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchu vacharu. To sustain the outer world, the atomic energy, the power changes. Ee vinayaka chavithi dinamu, on this day of vinayaka chavithi, vinayakuniki emi arpitam chestunnaru? What is that we offer to vinayaka? ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకుడికి అర్పితం చేస్తున్నారు. ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్. బియ్యము ఉడికించి, రైస్ ఇస్ బాయిల్డ్, దాన్ని ముద్దగా చేసి మేడ్ ఇన్ టు మాస్, ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి and till seeds are boiled, danlo oka vidhamaina bellamunu imichi, jaggery is mixed, dinni aa yokka biyam pindi lopala kalipi dinni naivedyanga pettu vastunnaru, mixed in rice flour and offered to God. ee bellam nandu kani, nuvulu endu kani, biyam nandu kani taila samskaram ekkada kanipinchatam ledu. Either in till seeds or jaggery rice has no oil there. దీనికోసమని విజ్ఞాస పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్. దాని పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి. దోస్ దట్ డోంట్ హ్యావ్ ఆయిల్ కంటెంట్. దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి? వాట్ ఇస్ ద ప్రాఫిట్ అని విచారణ చేస్తే, ఇఫ్ యు ఇన్వెస్టిగేట్, తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి. All these oilless preparations can be digested quickly. ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త కఫ శేషాదులు తగ్గిపోతాయి. Because of the use of till seeds you will be free from the bile and the phlegm. బెల్లం వల్ల ఆయి కన్నుల్లో ఉండేటువంటి ఒక శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి. Jaggery helps for eyesight, the vision. ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి ఒక ప్రసాదములే కాని నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు. These are all the offerings meant for health and not merely for an offering as such. కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది. So that present in the body is converted into the matter and that's made a kind of offering so as to increase the life span. వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి.
Vinayaka is highly intelligent. Vinayakunu chuste chaala mandi chaala aanandistuntaru. Many feel very happy. Aa roopame chitra vichitramaina kanipistundi. The form itself is wonderful and mysterious. Pedda bojja. A very big stomach. Chakkani tondamu. And a very good trunk. Kalanka avinchetvanti okka kannulu. And the eyes are attractive. మంచి చెవులు అండ్ వెరీ గుడ్ ఇయర్స్ ఇవంతా కూడా నువ్వు ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు. ద ప్రపోర్షన్ డజంట్ సీమ్ ఎనీథింగ్ కాంట్రడిక్టరీ నాన్ ప్రపోర్షన్. అయితే దీనిని ఎందుకోసం ఈ యొక్క ఏనుగును శిరస్సును ఉంచారు? వై హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అనగా మన యొక్క గజమునకు తెలివితేటలు చాలా గొప్పవి. ఎలిఫెంట్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్. మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది. ఆఫ్ ఆల్ ది బీస్ట్స్ ది ఎలిఫెంట్ ఇస్ మైటీ. ఏ మృగం కూడాను ఈ ఎలిఫెంట్ శరీరం అంత శరీరము ఎక్కడా లేవు. నో యానిమల్ హస్ గాట్ దట్ మచ్ ఆఫ్ బాడీ యాస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. కానీ మృగరాజు అయినటువంటి సింహం యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది. Yes, in the mighty lion also can be trampled under the feet of a lion. ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే and lion moves about in a form. వాటి పాదములు గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు. The hunters will follow the footprints of the lion. కాని ఆ పాదములపైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది. When once the elephant starts moving in the direction, the footprints are covered. మృగరాజు యొక్క పాద ప్రింట్ను కూడాను మూసివేసేటువంటి యొక్క పాద ప్రింట్ ఎలిఫెంట్ ఉంటుండాలి. The footprints of an elephant will cover the footprints of a lion. దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు. The intelligence of an elephant no other animal has. ఇంతే కాకుండా not only this. మానవులకందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము. Is an elephant that acts as a guide to mankind. అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను if anyone is to move about ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడాను సులభంగా సంచరించలేరు. Is that possible easy enough to move about in a thick dense forest? ఒక్క తూరి ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది. Is an elephant that goes first making a way for man to follow. అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చును. ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్. కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు. ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రెడింగ్ అలాంగ్. ఈ గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు. బికాస్ గణపతి హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు. ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇరువురు కుమారులను కూడా సమీపించి నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు. దే కాల్ బోత్ ఆఫ్ ది సన్స్ అండ్ వాంటెడ్ దెమ్ టు గో అరౌండ్ ది ఎర్త్ అండ్ వాంట్ టు డిసైడ్ హూ విల్ స్టాండ్ ఫస్ట్. ఈ రెండో మొదటి వాడు ఎక్కడా పోలేదు గణపతి. గణపతి ఎల్డెస్ డింట్ గో ఎనీవేర్. రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు సంచరించాడు ప్రయాణం. ది సెకండ్ సన్ సుబ్రహ్మణ్య స్టార్టెడ్ మూవింగ్ ఆన్ హిస్ చారియట్. చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు. హిస్ ట్రైన్ అండ్ ఎగ్జర్టెడ్ went round and ultimately returned. Subramanyudu koncha dooramlo vastunnadani telisi takshame lechadu ganapati tallindrulu chuttadu kurchunnadu. Watching that Subramanya is fast approaching, ganapati got up, went round the parents and stood there. Talli aashcharyapadindi. Mother was surprised. Ganapati shravapadi chutti vachinatunti vaadu Subramanyudu. Subramanya went round the whole earth. Nee ekkada kudanu kaaru kadapaledu. You haven't put a step forward. Your stomach didn't move. కడప దాటలేదు. You didn't move. కాసు ఖర్చు కాలేదు. You didn't spend any money. నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది. How can you win? How can I call you a victor? తల్లి. Mother. ఈ జగత్తంతా కూడాను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు. This world is a combination of matter and energy. తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు. ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్. ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను. ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్. ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు. ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ నన్ ఎల్స్. సర్వత పాణిపాదం తా సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది. వేర్ ఎవర్ ఐ వీ సీ వీ ఫైండ్ యూ దేర్.
అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు మాట అవుతుంది. బై గోయింగ్ రౌండ్ యూ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ ఎర్త్. ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈశ్వర వాస్ వెరీ సర్ప్రైజ్డ్. చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు. ది సన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు. హీ హాస్ నోన్ ది ట్రూత్. అప్పుడు తాను చెప్పాడు. దెన్ హీ సెడ్ వినాయక వినాయక సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు. యు ఆర్ ద సన్ హూ ఇస్ ఐడియల్ టు ఎవ్రీబడి. నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించుగాక ఈ లోకులు. లెట్ దిస్ వరల్డ్ వర్షిప్ యు బిఫోర్ దే వర్షిప్ మీ. నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు. ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు ఆర్. కేవలం తల్లి నిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి. వి ఆర్ హియర్ యాజ్ పేరెంట్స్ బట్ వి ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు. తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. దెన్ హి వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ మౌళి గుల్కెడు చంద్రమర్కండ కళతోడా బెడదారు గుంపెడు జడలతోడా జడలో ప్రవహించు చెదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ ఆల్ ద ఫోర్ లాక్స్ ఆన్ ద మూన్ ఓవర్ దేర్ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ విత్ ద డార్క్ నెక్ and also holding the snake nadumuna chuttina naga charmamu toda maininda nadu basvammu toda with the skin of a snake and with also with ash covering the body kuduridi ichina dodda kunkuma bottu tho tambula raga dharambu toda with the vermilion smeared in the forehead tadhema mayavajja tatankamula toda viksha shravaddaya vrishti toda with all compassionate looks nalla golavalu dunumaadi kollalaadu మెనుగు చామన ఛాయల మేనితోడ ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు. అన్ని ఉంటున్నాయి కానీ తెలివితేటలు నీ అందే ఉంటున్నాయి. విత్ ఆల్ ది బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బాడీ ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ యాజ్ యూ. కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేతుడుగాక బిఫోర్ పీపుల్ స్టార్ట్ వర్షిపింగ్ శివ దే వర్షిప్ ఈ వరాన్ని నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు. దిస్ ద బోన్ ఐ కన్ఫర్ ఐ గ్రాంట్ యు. అట్టి కుమారునకు ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు. ఈశ్వర గేవ్ సన్ ఎ హైయర్ పొజిషన్ దాన్ హిస్ ఓన్. కనుక గణపతి అనగా సామాన్య తత్వం కాదు. సో గణపతి నేచర్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్. సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే. ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే. ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్. సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్. ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు. వేర్ ఎవర్ హీ ఇస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్. అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము. గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్. ఇంతే కాక నాట్ ఓన్లీ దిస్ ఏ కార్యమునకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యమునకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము విఘ్నములే కలుగవు. బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ వెన్ వి ప్రే టు గణపతి వి నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్. అనేక మంది శ్రీమంతులు ధనవంతులు విద్యావంతులు గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు. మెనీ రిచ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ వర్షిప్ గణపతి టుడే. విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు. ఆన్ దిస్ డే వినాయక చవితి ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మన దేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు. ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి ది గాడెస్ ఆఫ్ భరత అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు. వి థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ. ఇట్ ఇస్ ఎవరి పేరు కాదు. Is not the name of anybody. దైవం పేరే. Is the name of God. ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి. If anyone is to be named, that name must be in existence before. కానీ ఇది ఎవరికి పెట్టనటువంటి పేరు. Is not the name given to anyone before. ఏ విధంగా? How? సరస్వతి. సరస్వతి. నమస్తుభ్యం. నమస్తుభ్యం. వరదే. వరదే. కామరూపిణి. కామరూపిణి. విద్యారంభం. కరిష్యామి చిద్దిర్భవతు వతుమేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అన్నారు.
భారతీ పుణ్యేంది పింబాలన ఈ యొక్క పేరు సరస్వతి పేరే భారతి. భారతి ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతీ పూర్ణేందు బింబానన అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి. భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ. ఎవరైనా గానం చేయాలంటే శృతి తాళము రాగం ఉంటుండాలి. ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఎ ట్యూన్ ఇన్ ద బీట్. భారతి భారతి బానగా భామేన్ కేవలం భాగ్యములతో కూడినటువంటిది కాదు, భావంతో కూడినటువంటిది. నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము. రానగా ఆ భావము రాగముతో చేరినటువంటిది. బాధ భావ ద ఫీలింగ్ ఇస్ ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది. అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్. కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు. ఇట్ ఇస్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్. కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే ఒక సంగీతం ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు. సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్లే టు గణపతి. వాతాపి గణపతిం భజేహం వాతాపి. దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్. మొట్టమొదటి వాతాపి ఫస్ట్ వాతాపి అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు. They worship Ganapati first so that they'll be powerful thereafter. Karuka Ganapati anaga kevalamu oka vidhamainatundi oka karyamulaku oka vidhamaina karmalaku oka vidhamaina shubhamulaku deeniki maatrame kaadu shubha shubhamulaku kudanu renditi kudanu Ganapati deeniki pati. Ganapati is not merely master of all actions and auspiciousness but is master of both auspicious ashubhamulu jaragani athik shubhame. It may look like inauspicious. Shubhamulu jaragani athiki shubhame. Auspicious uniform to everybody. సర్వులకుడును శుభమును అందించేటువంటి వాడు గణపతి. గణపతి కన్ఫర్స్ దిస్ ఆస్పిషియస్ థింగ్. సర్వులకుడును సర్వైశ్వర్యములను కలిగించేటువంటి వాడు గణపతి. గణపతి హు కన్ఫర్స్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఆన్ ఎవ్రీబడి. బుద్ధి విజ్ఞానములను కలిగించేటువంటి వాడు గణపతి. గణపతి గివ్స్ యూ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్. పెంచేటువంటి వాడు గణపతి. హి హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్. కనుకనే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మొట్టమొదటి ఉండాలంటే వాట్ ఈస్ టు బి సద్గుణములు virtues sadbuddhi good intellect satya nirati truth bhakti devotion krama shiksha discipline kartavya palanamulu duty nerpunade vidya. It is education that teaches all these six principles. Atti vidyanu nerpeetunti vaade ganapati. Ganapati teaches these six principles. Durvidyanu nerpeetunti vaadu kaadu. He doesn't teach anything bad. Durvyasanu nerpeetunti vaadu kaadu. He doesn't teach any bad habits. Kanukane sarvulakunu pati ayinatunti vaadu ganapati. So ganapati is the master of everybody. అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి. హి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్. ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి? హౌ షుడ్ వి ప్రే టు గణపతి? ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పి కాదు, ఏ కార్యము వద్దు, నీవే నాకు కావాలి. వి షుడ్ నాట్ ప్రే ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్. గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం. వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యు యు బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్. బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారు నగలు చేయించుకోవచ్చు. ద మూమెంట్ యు హావ్ ద గోల్డ్ విత్ యు యు కెన్ ఎనీ ఆభరణములైనా చేయించుకోవచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యు కెన్ హావ్. కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు. సో గణపతి ఇస్ గోల్డ్. మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి. ద ఫీలింగ్స్ అండ్ ద డిజైర్స్ ఆర్ లైక్ జ్యువెల్స్. కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు. సో వీ డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ జాబ్ దాట్ అండ్ దిస్. విఘ్నేశ్వర ఓ విఘ్నేశ్వర, నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి. లెట్ దర్ నాట్ బి ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్ ఐ దీని నిమిత్తమే నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు. ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యు. ఈనాడు టుడే గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు. ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్. కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్. ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్. కాలములు వ్యర్థం చేస్తున్నారు కానీ దస్ వేస్ట్ టైం. అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. దర్ వెరీ ఫ్యూ హూ రిమైన్ ఇన్ పీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్. ఏ దైవమునకు కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు, రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగ చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. We celebrate the birthday of Rama, celebrate it all festivity and Ramu deity. Ante evaru? Who is Rama? Akaram matrame kaadu. Not merely the form. Atani pavitramainatundi gunamule manaku aadharamu. The sacred qualities are symbolized. Rama bhaktulu kavalanukunte Rama gunamulo manam nadchukovali. If you want to be a devotee of Rama, have those qualities.
కృష్ణ భక్తులు కావాలంటే కృష్ణుని వలె నిరంతరం ఆనందంగా నవ్వుతూ ఉండాలి. If you want to be devotee of Krishna, you should smile, you should be blissful Sai Bhaktulu kavalante nirantaram premamayuluga marali. If you want to be devotee of Sai, you should be full of love all the time. Andarni preminchali. You love all. Evvarni preminchukunda undakoddu. You should never hate anybody. Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi. At times it appears as though we are loving. Vahimanti prakirtistikaniki నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి. ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్. మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే. పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎర్త్ మడ్ ఓన్లీ క్లే. కనుక బంగారుతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే. ఆల్ ది జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్. ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి. దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్. పరిపూర్ణంగా విశ్వసించాలి. వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్. కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది. సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్ ద లార్డ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్. అతని రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది. ద ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్. కనుకనే చెప్పాడు భాగవతంలో ఇన్ భాగవతం వ్యాసుడు చిత్రంబులు పెక్యూలియర్ త్రైలోక్య పవిత్రంబులు సీక్రెట్ ఆల్ వరల్డ్ ప్రజల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు. దట్ మిస్టీరియస్ దట్ వండర్ఫుల్ సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్ దట్ ఇస్ ద స్టోరీ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ. అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి. ది ఎంటైర్ నరేషన్ ఆఫ్ అనగా దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి. And all that is related to God is mysterious, incomprehensible. There lies the entire divinity. ఏ ఒక్క పదం కాని ఏ ఒక్క అడుగు కాని అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు. There is no word without a meaning. భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది. Whatever God says is highly meaningful. అర్థసహితమైనటువంటిది. It's fully meaningful. పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది. It has got sacred meaning. కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి. స్వామి సెడ్ వెన్ వన్ వెయిట్ 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 అన్నాడు. స్వామి సెడ్ వెయిట్ వెయిట్. కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు వెళ్లిపోయాడు. హి వాస్ నాట్ పేషెంట్ ఎనఫ్ టు వెయిట్ బట్ హి పర్చేస్ ద టికెట్ అండ్ లెఫ్ట్. కానీ అక్కడికి పోయాడు నెలల కొద్దీ వెయిట్ చేశాడు. హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్. ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు. హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్. అక్కడ పోయినాడు వెయిట్ చేశాడు. హి హాడ్ టు వెయిట్ దేర్. అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ తిరిగి వచ్చాడు. హి వాస్ నాట్ సక్సెస్ఫుల్ హి రిటర్న్డ్. తిరిగి వచ్చాడు. హి రిటర్న్డ్ అగైన్. అయ్యా నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను. భగవాన్ సెడ్ వై డిడ్ యు గో. ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి. దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హి సేస్. కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు. సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే. ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు. సమ్ ఆర్ సీటెడ్ హియర్. నేను మధ్యలో వెళుతుంటాను. భగవాన్ గోస్ ఇన్ ద మిడిల్. వాడు ఏదో అడుగుతుంటారు, స్వామి 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 నాకు అది కావాలి ఇది కావాలని. దే గో ఆన్ ఆస్కింగ్ స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్. వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు. భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్. వాళ్ళు అనుకుంటారు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరూ పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు. దే థింగ్ భగవాన్ సెడ్ వెయిట్ దే మీన్ లిటరల్ మీనింగ్ దే విల్ కంటిన్యూ టు వెయిట్ ఈవెన్ ద హోల్ నైట్. నేను సహజంగా కూర్చో కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను. వెన్ దే గెట్ అప్ స్వామి ఆస్క్ యూ టు సిట్ డౌన్. వెయిట్ వెయిట్ డోంట్ హేస్ట్ అని చెప్పి చెప్పి వెయిట్ వెయిట్ డోంట్ బి హేస్ట్ హి సేస్. తొందర పడద్దు కొంచెం కాచుకొని ఉండు అని అంటాను. డోంట్ బి ఇన్ హేస్ట్ వెయిట్. ఆ అర్థాన్ని వాడు ఇంకొక రకంగా తీసుకుని అందరూ పోయినప్పటికీ వాళ్ళు కూర్చొనే ఉంటారు. దే గో బై ది లిటరల్ మీనింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఎవ్రీబడి లీవ్ వాలంటీర్ పోయి అయ్యా నీవు లేమని అంటే లేదు స్వామి కూర్చోమన్నాడు. ఇవి అదర్ వాలంటీర్ సే గెట్ అప్ ప్లీజ్. అర్థాలు ఇట్ ఇస్ ఎ ఫూలిష్ ఇంటర్ప్రిటేషన్. సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వీ షుడ్ హావ్ టు అండర్స్టాండ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి. వీ హావ్ టు టేక్ ది కన్సిడరేషన్ ద టైం అండ్ ద ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకములుగా పూజిస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది థీస్ వర్షిప్ వినాయక. ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు? హౌ డస్ ది థీస్ వర్షిప్? శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం. శుక్లాంబరధరం అంటే ఏమి? తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు. శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్. విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని. విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్. చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి. అండ్ హి హస్ గాట్ ఫోర్ లింబ్స్. ప్రసన్న వదనం. సో కామ్. ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. ద ఫేస్ ఇస్ వెరీ కామ్. అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీన్ని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు. ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్. శుక్లాం బరధరం విష్ణు. శుక్లాం బరధరం విష్ణు. తెల్లని వస్త్రాలు మోసేది గాడిది. ఇట్ ఇస్ ది డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్. చూసారా గాడిది. ఇట్ ఇస్ ది డాంకీ.
శుక్లాం భరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది చాకలవాడు కట్టేడు దాన్ని. డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్. శశివర్ణం బూడిద రంగు గాడిదే. శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ. కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగు ఉండేటువంటి వాడు. వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్. ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు. అండ్ హీ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఎ డాంకీ. చతుర్భుజం నాలుగు పాదములు ఉండేది గాడిదే. చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ. ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమై తిన్నా ఏ తిన్నా కూడా ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు. డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్. కాబట్టి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు. ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ. కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్ పోల్చుకున్నారు. తద్భవతి వారి భావం పురస్కరించుకునే వారు పోలుస్తుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి అనర్థాల్లో నానార్థాలుగా పెంచి నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు. దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ. కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు. వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు. సమ్ పీపుల్ టేక్ సీక్రెట్. అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అణుస్వరూపుడే భగవంతుడు. డివైన్ పవర్ ఇన్ రియాలిటీ ఇస్ ది అటామిక్ పవర్. దీనిని గోపికలు కూడా ఆనాడు చెప్పారు. గోపికస్ ఆల్సో సెడ్ అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల అనయమున నెడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై విరజుతువట. నిను గనుగొన్నగల్లమా కృష్ణ, నిను గనుగొన్నగల్లమా. You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always an infinite form. Yavaravari, yavaravari, vada sekti samachara tagnetika anusarishtu, acharishtu, artham cheskuntu vastunta. Each one started understanding and practicing in the way they understand. Kani ganapati vishayamlo matramu, aastikulu kani, naastikulu kani, scientistu kani, saintu kani, andarikulu okke bhavame. But in respect of ganapati, whether a scientist or a theist, sarvatra ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది. దట్స్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్. కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు. వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్. ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది? వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్? ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే. ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ. కనుకనే రామభద్రుడు చెప్పాడు. రామభద్ర సెడ్, అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు. ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు, రామమయం ఈ జగమంతా, రామమయం. రామదాసు సెడ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రామచంద్ర. ఎక్కడ చూసినా రామమయమే. ఎవ్రీవేర్ యు ఫైండ్ రామ. రాములు లేనిటువంటి స్థానం లేదే. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో. అణువు లేనిటువంటి స్థలం లేదే. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో. కాబట్టి సర్వత్ర అణుశక్తి ఉంటుండాలి, సర్వత్ర రామశక్తి ఉంటుండాలి. సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ. అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? హౌ టు నో ద పవర్ ఆఫ్ రామ్? జ్యోతిర్మయ స్వరూపుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుని ఏ రీతిగా జ్యోతిని వెలుగుతుంది? ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యు నో దాట్? రామదాస్ చెప్తూ వచ్చాడు. రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్. పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మమి చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమరురా, సత్యమైనది ఒత్తిరా. ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది విక్. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా. అండ్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్, నోబడి విల్ ఫాలో యు. ఎవ్వరు రారు, నోబడి విల్ ఫాలో యు. ఇలాంటి తత్వము జ్యోతిది. That is the nature of light. Saram, oil. The essence, the oil. Kani satyam otti. The wick is the truth. Ee rendu poyetappudu evvaru velthare raadu. The moment both are not there, you don't get any light. Kota yedu chuttura, kota lopula totara. Kota yedu chuttura, kota lopula totara. And there's a fort all around the seven, and that there's a garden within. Seven forts anta unnai. There are seven forts. కానీ ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది. దట్స్ గార్డెన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్. అది సప్తస్వరములు, దట్ ఇస్ సెవెన్ సాంగ్స్. దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది. అది దేర్ లైస్ ద గార్డెన్ ఆఫ్ ది డివినిటీ ఎట్ ద సెంటర్. తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎక్కరా. ఇన్ ఆర్డర్ టు గో టు ద గార్డెన్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో. కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు. ఐ సీ ద ఫోర్ట్ బట్ ఐ డోంట్ నో ద వే. ఈ విధంగా
భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు. Devotees basing on their own feelings and emotions started describing the divinity in their own way. అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు. Abhimanyu also stepped into the battlefield. కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి. He knows how to get in. తిరిగి రావటం తెలియదు. He doesn't know how to return. తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు. As he doesn't know how to return, he had to die there. అదే విధంగా కోట ఏడు చుట్లు ఉండేటువంటి తెలుసును. Though there are seven forts, we know. కానీ దానికి దారి తెలియకుండా ఉంటుందా? But we don't know the way to get in. ఆ దారి ఏ ప్రేమ తలము. That the only way, the way of love. ప్రేమ ప్రేమ ప్రేమ. The love and love alone. ప్రేమతో ఎక్కడైనా కూడా మనం ప్రయాణం చేయవచ్చును. With love you can travel. ప్రేమతో ఎక్కడైనా మనం ప్రవేశించవచ్చును. You can enter with love. కనుకనే love is God. Live in love. Love is God. Live in love. Start the day with love. Start the day with love. End the day with love. End the day with love. Fill the day with love. Fill the day with love. End the day with love. End the day with love. This is the way to God. You start చేయి ప్రేమతో. You start with love. నీ ప్రేమతో ఎండ్ చేయి. End up with love. ఈ మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ప్రేమమయమే. In between the two is full of love. ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి? How to develop this love? ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు. There's no other way. ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి. It's only love that grows love. ఒక మొక్కను నాటాము. Here you have put a sapling. ఆ మొక్క పెద్దదైపోయి పళ్ళు ఇవ్వాలంటే if it to yield fruit. ఊరికి నాటినంత మాత్రమే చాలదు. It's not enough if you sow the seed. నీరు పోయాలి, ఎరువు వేయాలి. You have to water and manure it. ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది. Then grows the tree. కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని, ఆధునిక స్త్రీలు గాని, పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు? Modern men and women, what are they doing to grow tree? చెట్టు నాటుతారు, దిన్నము సాగబెరకాలని పెంచుతారు. They just plant a sapling, they go and just అది చచ్చిపోతుంది. డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్. దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి. ఇఫ్ యూ వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యూ షుడ్ యూ డూ? యూ షుడ్ వాటర్ అండ్ మ్యానూర్. విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి. సో యూ హ్యావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్. ఈ ప్రేమ విశ్వాసం వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది. ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ and the manure of faith, the tree grows. మనం జగత్తులో అనుకుంటున్నాము. We think in this world. ఏదో తల్లి తండ్రులు మన కోసం ఎంతో పాటు పడుతున్నారని. We think that our parents are struggling. కానీ మాతృదేవో భవ, పితృదేవో, తల్లిదండ్రులు దైవ స్వరూపులే. Parents are divine. కానీ వారి వారి పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క సమయంలో దానికి విరుద్ధంగా పోతుంటారు. Basing on the circumstances, they act in the opposite way. ఒక గొప్ప విద్యార్థి, తెలివితేటగల విద్యార్థి, a highly intelligent student, దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. హి కేమ్ టు ఎ హెర్మిటేజ్ ఆశ్రమ దేర్ క్లోజ్ సెంటర్. అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు. స్వామీజీ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్. ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది. ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్. ఆ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేకపోయాడు. ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్. అప్పుడు చెప్పాడు ఈ స్వామి. స్వామి సేడ్, నాయన, చీకటి పడింది, వర్షం కురుస్తుంటుండాలి, రైనింగ్, కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్. ఆ పిల్లవాడు చెప్పాడు, ద బాయ్ సేడ్, స్వామి, స్వామి, నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు. మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అంటిల్ ఐ గో. నాకు భార్య కూడా ఉంటుండాలి. ఐ హావ్ వైఫ్ టు. ఆమె కూడా నిద్రపోదు. షీ టు వోంట్ గో టు స్లీప్. భోజనం చేయదు. షీ డజంట్ టేక్ ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు. దే సఫర్ ఎ లాట్. కనుక నేను పోతాను అన్నాడు. సో ఐ మస్ట్ గో. పిచ్చివాడా, ఓ మ్యాన్ క్యాన్, నీవు ఈ విధంగా అరుస్తున్నావు. యు ఆర్ జస్ట్ షౌటింగ్ లైక్. ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి. వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్. కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికీ లేదు. ట్రూ లవ్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ. పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు. యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్. అప్పుడు చెప్పాడు, నీ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు. అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్? నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు. హి సేస్ ఐఎమ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్. మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం. ద వెరీ నేమ్ ఆఫ్ అవర్ కింగ్డమ్. నా తండ్రి పేరు జితేంద్రుడు. మై ఫాదర్స్ నేమ్ జితేంద్ర. నా పేరు మోహచంద్రుడు. మోహేంద్రియ, మోహేంద్రియ అనగా సత్యజిత్ అనే కుంటారు. దాన్ని సాధించినాను నేను అన్నాడు. మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్ ట్రూత్. కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు. హి సెడ్ ఐ మస్ట్ నెసెసర్లీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమ నీ గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు. దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు. ద బాయ్ డిటర్మిన్డ్ వెళ్లే తీరాలి అన్నాడు. ఐ మస్ట్ నెసెసర్లీ గో. వెళ్ళు, సంతోషమే. నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి. కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
He said, yes, certainly you go now. The parents have taken care of you. నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను. బట్ నౌ ఐ యామ్ టీచింగ్. ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు. యు టెస్ట్ ద వాలిడిటీ. ఒక మాత్ర ఇచ్చాడు. ఇంటికి వెళ్తాను దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు. హీ గేవ్ హిమ్ ఎ టాబ్లెట్. బై టైమ్ యు గో హోమ్ నీవు మరణించినట్టుగా పడిపోతావు. యు విల్ ఫాల్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్. మరణించవు. బట్ యు డోంట్ డై. వారు ఏమేం చేస్తున్నారో ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు. ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్. సరే చూస్తామన్నాడు. He said, yes, I'll see and went. భోంచేశాడు. He had his food. ఆ మాత్ర నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు. And he just swallowed the tablet. తక్షణమే పడిపోయినాడు. Immediately fell down. మరణించినట్టుగా కనిపించింది. It appeared as though he died. ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రువులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు. All congregated assembled there. Mother, father, wife, relations. ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు. They went on shouting, very much bothered, where he has gone, to which hermitage he has gone. ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు. Exactly at that time Swamiji appeared there. అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? He said, why are you crying? ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్ల. The boy came just now. ఏం జరిగింది? What happened? ఎందుకోసం ఈ విధంగా మరణించాడు? How is it that he died now? మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు. They said, we don't know why he died. మీరు ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు. And all started blaming Swami. You must have done something that made him. చాలా పొరపడుతున్నారు. You are mistaken. కొంచెం ఓపిక పట్టుకోండి. Wait for some time. నేను దాన్ని బ్రతికిస్తాను. I'll see that he'll come back to life. అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు. If you bring him back to life, we'll be very, very happy. They prayed to him like that. అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు. He said one. ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి. Take this tumbler full of water. ఈ జలము ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు. Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. Went to mother. రాజా, the king, నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి. ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బతుకుతాడు అన్నాడు. ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ. యూ డ్రింక్ ద వాటర్, యూ విల్ డై అండ్ యువర్ సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. అప్పుడు తండ్రి చెప్పాడు. ద ఫాదర్ సెడ్, స్వామీజీ, స్వామీజీ, నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తాగడానికి వీలు లేదు అన్నాడు. ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. Who will take care of this kingdom? He is after all a young boy. తల్లి దగ్గరికి వెళ్ళాడు. Then he went to mother. తల్లి, మాతృమనసు కదా. Oh, yes, your mother. నీవి నీరు త్రాగి నీ కుమారుని బతికించుకోమన్నాడు. Your mother, you drink this water. See that your son will come back to life. అయ్యో, ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్స్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి. నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు. ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది. The mother went on telling, I have got so many daughters. I should see that they get married. A house without a woman is almost a forest. Well, how am I to die now? No. సరే, వీరిద్దరూ లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. Swamiji sure that the wife will certainly cry for the loss of the husband. అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పరి ప్రారంభమైంది. And now you become a widow. This is your విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు. And you are going to be widow now. కనుక నీ భర్త కోల్పోయినాడు. And you have lost your husband. దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను. And on the way as your husband was returning, he was killed because of the attack of the by a lion. మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు. You drink this water, your husband will come back. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో, నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను. The wife started telling, I am the only one. నేను మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు. If I die, my both of my parents will die. మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో. What will happen to all the property? దయచేసి నేను త్రాగను అనింది. Please, I am not ready to drink the water. ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు. And all the three said. ముగ్గురు ఏం ప్లాన్ వేశారు? విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు. All the three planned, the master plan they had of the విశ్వేశ్వరయ్య. ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు. All the three parents said, స్వామి, మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి. Swami, you have so many attachments. మీకు ఏ బంధన లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ స్వామి. మీకు ఏ బంధన లేదు. యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్. ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ. మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి. లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్. ఇంతే కాదు, పక్క తల్లి తల్లి చెప్తుంటుంది. ద మదర్ వెంట ఆన్ టెలింగ్, స్వామి, మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము. ద మదర్ స్టార్ట్ టెలింగ్, స్వామి, వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టౌన్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు. మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము. And they said, we build the tomb made up of marble. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు. They went on speaking of their future plans. తక్షణమే ఆ గురు పిల్లవాడిని లేయమన్నాడు. The moment guru wanted this boy, he got up.
అన్ని విన్నాడు వీళ్ళు చెప్తున్నటువంటివంతా కూడా. He heard all that transpired. చెప్పింది పరమ సత్యము. He says, Swamiji, what you said is supreme. లోకమంత మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఇదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు. There's worldly love. In fact, there's no mother, no father, no relation. కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు. It's only the divine love that is true love. ఇలాంటి ప్రేమ నాకు కావాలి కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు. ఐ వాంట్ ద డివైన్ లవ్ నాట్ ది వరల్డ్లీ లవ్. ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు. ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్. కానీ ఏది ప్రేమను ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్. అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది. However, we love the parents. వాళ్ళని మనం ఆనంద పెట్టాలి. We should make them happy. సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి. We should make them happy to a certain. కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి. But we should never forget a God. అది ఏ శాశ్వతమైనటువంటిది. That's permanent. అది ఏ సత్యమైనటువంటిది. That is true. అది ఏ నిత్యమైనటువంటిది. That's eternal. ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును. And parents that love you will die someday. కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు. But God is deathless, immortal. అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము. God is immortal and eternal. అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి. We should love God. దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులను కూడా ప్రేమించండి. And we should love our parents. ప్రేమించండి. Love your relatives. సర్వులను ప్రేమించండి. Love everybody. అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి. But we should have unwavering steady love for God. ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి. We should develop that eternal truth, the principle of love. అట్టి ప్రేమనే దైవ స్వరూపము. Love is God. అట్టి ప్రేమనే గణపతి స్వరూపము. And Ganapati is love. అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము. Love is Vigneshwara. అట్టి ప్రేమనే సర్వ స్వరూపము. And love is నీ స్వరూపం కూడా భగవంతుని స్వరూపమే. In fact, you are also essentially divine. నీ కూడా నేను భగవంతుని అని భావించుకో. Consider yourself as God. నీకేమి తప్పు లేదు. No mistake. నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే కానీ In form you are just a human being. ఆత్మ దృష్టిలో నీవు దైవమే. But from the point of spirit, Atma, you are God. కనుకని అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావంతో నీవు జీవించు. Lead your life with the feeling that I am Brahma. శరీర భావంతో నేను ఒక వ్యక్తిని. Just the physical level, I am an individual. కానీ మానసిక స్థితిలో నేను ఒక దాసుని. But at the mental level, I am a servant. ఈ హనుమంతుడు కూడా ఇదే చెప్పాడు. That's what Hanuman said. రాముడు హనుమంతుని ఒక పర్యాయం పిలిచాడు. Rama asked Hanuman to come close. హనుమాన్ నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు? Yes, Hanuman, in what form are you worshipping me? స్వామి శారీరకంగా నేను మీ దాసుని మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను. ఫిజికల్లీ ఐఎమ్ యువర్ సర్వెంట్, యు ఆర్ మై మాస్టర్. నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను. సైకలాజికల్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ యూ అండ్ యూ అండ్ ఐ. కానీ ఆత్మరీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు. అండ్ ఆత్మిక్ లెవెల్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్ అండ్ సేమ్. ఇద్దరు కానే కాదు, నాట్ టూ, మనం ఇద్దరు ఒక్కటే ఉన్నాం. బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్. ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం. అండ్ వీ లవ్ విత్ దీస్ త్రీ ఫీలింగ్. ఈ మూడు రకములు ఒక మంచివే. ఆల్ దీస్ త్రీ కానీ కట్టకడపటికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి. బట్ ది అల్టిమేట్ రియాలిటీ ఇస్ దిస్ దట్ ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. దేహాలు వేరు వేరు కావచ్చును, బాడీస్ ఆర్ డిఫరెంట్, కానీ ఆత్మ ఒక్కటే. బట్ ఆత్మ ఇస్ వన్. దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మణులు. And truth is one, not two. It's misinterpreted in different ways by scholars. Kanuka, so, Vigneshwara yokka pandugante edo sarvasamanyamainatundi panduga mana bhavistunnamu. This Vigneshwara festival is not an ordinary one. Kaani samasta devatala yokka swaroopamu, samasta devatala yokka shakti smattu anta Vigneshwara yende untundadi. All the faculties, the powers are latent in Vigneshwara. Manam nirantaram kudunna ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి. నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే. కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి. వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యాత్మం అన్నారు. దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్ ఆల్ ఏ పనైనా చేయి, యు డు ఎనీథింగ్. ఎక్కడికైనా వెళ్ళు, యు మే గో ఎనీవేర్. ఎంత భగవత్ ప్రీత్యాత్మం చేస్తున్నాను అనుకో, లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్. ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు. యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్. ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు. యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్. అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు. నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్. పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు. నో వన్ యాక్ట్స్ లైక్ దాట్. ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు. టుడే యూ వాంటెడ్ ఈట్ ఎన్ యాపిల్. యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా? ఆర్ యు గోయింగ్ టు సాటిస్ఫై ది యాపిల్? నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు. యూ వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్. నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు. యూ గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్. ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా? ఆర్ యు వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్? నీ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు? నో, ఫర్ యువర్ ఓన్. అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు
నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు. లైక్వైజ్ ఎవ్రీ యాక్టివిటీ ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ టు సాటిస్ఫై వన్స్ ఓన్ సెల్ఫ్. కనుక ఏ పని చేసినప్పటికి నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి. వాట్ ఎవర్ యు డూ సర్వము నీకు సిద్ధింపజేస్తుంది. యు డూ విత్ ఆల్ లవ్ సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది. యు విల్ అచీవ్ అకంప్లిష్మెంట్ ఆనందాన్ని చేకూరుస్తుంది. అండ్ యు విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ పీస్ సర్వము భగవంతుడిగానే భావించుకో. కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్ ప్రేమముదిత మనసుకు రామ 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 శ్రీ రామ 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 ప్రేమముదిత మనసుకు రామ 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 శ్రీ రామ రామ राम नाम पापे दुर्गमित राम नाम भवतमु दशिकदनाम एक राम नाम भवतमु दशिकदनाम एक राम भवसमु दशिकदनाम एक राम नाम परम शांति सुख निदान दिव्य राम परम शांति सुख निदान दिव्य राम निराधार को आधार एक राम निराधार को आधार एक पिता बंधु सखा सबकी राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम भक्त जन जीवन धन एक राम नाम भक्त जन जीवन धन एक राम नाम भक्त जन जीवन धन एक राम नाम राम 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 Ram 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 Ram